హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో శివరాత్రి గురించి అండి. శివరాత్రికి ఆ స్వామివారిని ఏ పుష్పాలతో పూజించాలి, ఎలాంటి అభిషేకాలు చేయాలి అనే వాటి గురించి తెలుసుకుందాము. 2024 శుక్రవారము మార్చి 8వ తారీఖున శివరాత్రి వచ్చింది. మాఘమాస బహుళ చతుర్దశి రోజున శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. మహాశివరాత్రి రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నారని కూడా నమ్ముతాము. శివరాత్రి రోజున శివుడికి ఎలా పూజ చేయాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు సూర్యోదయం కంటే ముందరే అందరూ లేచి స్నానమాచరించి ఇల్లు వాకిళ్లను శుభ్రపరచుకోవాలి. పార్వతుల ఫోటోలకి కుంకుమ పసుపు గంధంతో బొట్టు పెట్టాలి. శివరాత్రి రోజున ముఖ్యంగా 5 నియమాలు పాటించాలి. 1 స్వామివారికి అభిషేకము చేయటము, 2 బిల్వదళాలతో పూజ చేయటము, 3 జాగరణ చేయటము, 4 ఉపవాసం చేయటము, 5 శివార్చన చేయటము. స్వామివారి సామగ్రిని మన స్తోమత బట్టి సిద్ధం చేసుకోవాలి. దినాన కైలాసనాథునికి 4 గడియలుగా పూజిస్తారు. మొదటిగా ఆవు పాలతో అభిషేకం చేస్తారు. పాలు, చక్కెర, నెయ్యిలతో అభిషేకం చేస్తారు. తరువాత స్వామివారికి గంధం రాసి పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. కీళ్ళ దీపము, టెంకాయ దీపము అని అంటారు. కొబ్బరికాయను కొట్టి 1 చిప్పలో ఆవు నూనె వేసి 3 వత్తులు వేసి వెలిగించాలి. ఇలా నారికేళ దీపం పెట్టడం వల్ల ప్రయోజనాలు, కష్టాలను దూరం చేస్తుంది. ఈ నారికేళ దీపం కొండెక్కినాక ప్రవహించే నీటిలో ఈ టెంకాయని వేయాలి. ఈ పర్వదినాన రకరకాల దీపాలని వెలిగిస్తారు. అఖండ దీపము, ముక్కోటి దీపము, దీనిలో 3 జ్యోతులు వెలిగిస్తారు. ఇలా దీపాలు వెలిగించటం ఆనవాయితీ ఉండదండి, ఎవరి వారి ఇష్ట ప్రకారము వెలిగించుకోవచ్చు. శివరాత్రి రోజున శివునికి ఎంతో ఇష్టమైన బిల్వ ఆకులతో మరియు మారేడు ఫలముతో అర్చన చేస్తే 1 కోటి జన్మల పాపం నాశనమవుతుందని అంటారు. కైలాసనాథునికి మందార, తామర, జాజి, నందివర్తనము, నీలిరంగు సంగు పువ్వులు, గన్నేరు పువ్వులు, జిల్లేడు పువ్వులతో పూజిస్తారు. శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయటం వల్ల విశ్వప్రాప్తి కలుగుతుందని, బిల్వజలంతో చేయటం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయని, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం వల్ల సంపద లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, భస్మజలంతో అభిషేకం చేయటం వల్ల పాప వినాశం కలుగుతుందని. అభిషేకానికి వస్తే నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం జరుగుతుందని, పంచదారతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తిస్తుందని, పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం అవుతుందని, పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని. రోజు ముఖ్యంగా శివరాత్రి అంటే అభిషేకము కానీ, ఉపవాసము కానీ, శివనామ స్మరణ చేయటము, జాగరణ చేయటము ముఖ్యమైనవి. లింగాలు, బ్రహ్మ విష్ణువుకు మధ్య వివాదం వచ్చి నేనంటే నేను గొప్ప అని ఆ వివాదం ప్రళయానికి దారితీస్తున్న సందర్భంలో శివుడు జ్యోతి స్తంభంగా స్వరూపంలో దర్శనమిచ్చి వారిద్దరి మధ్య వచ్చిన సమస్యను పరిష్కరించారని పురాణాల్లో చెప్తారు. ఇలా పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన సమయంలో లింగోద్భవము అంటారు. ఆ సమయంలో అభిషేకం చేయడం లేదా ఓం నమ శివాయ అని జపించడం చేయాలి. పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన సమయంలో లింగోద్భవన అంటారు. ఆ సమయంలో అభిషేకం చేయటము లేదా ఓం నమ శివాయ అని ధ్యానం చేయటము వల్ల శివరాత్రి రోజు మొత్తం చేసిన ఫలితము వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.